ఖమ్మం జిల్లా కల్లూరు మండల పరిధిలోని ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు సమావేశం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు। అధ్యక్షునిగా ఉయ్యూరు రఘుపతి రెడ్డి, ఉపాధ్యక్షునిగా షేక్ మదర్ షరాబ్ వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా కాటినేని శ్రీనివాసరావు పలువురు కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు। ఈ సందర్భంగా అధ్యక్షుడు రఘుపతి రెడ్డి మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగంలో అందరం చట్టబద్ధత కలిగిన వాటిని అమ్మకానికి పెట్టడం జరుగుతుందని, చుట్టుప్రక్కల నివాసాలను పెంచి పట్టణాలను అభివృద్ధి చేయడమే కాకుండా సొంత స్థలాలు లేక అద్దెలతో సతమతం అవుతున్న వారికి సొంతింటి కలను సహకారం చేసుకునేందుకు మా వంతు కృషి చేస్తామని అన్నారు। ఈ కార్యక్రమంలో బూక్యా శ్రీనివాసరావు, బాలు, కట్ట అర్లప్ప, వెంకటేశ్వరరావు, కొంగర నాగేశ్వరరావు, వలసల నాగేంద్ర, కళ్యాణపు గోపాలరావు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు। వ్యాపారస్తులకు నా మీద నమ్మకం ఉండి నన్ను ఎన్నుకున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, మీకు ఏ సమస్య వచ్చినా మా కమిటీ దృష్టికి తీసుకొస్తే అందరం కలిసి మీకు 100% న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నాం। కమిటీకి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, విషయం ఏంటంటే కమిటీని ఎన్నుకున్నాం, సంతోషమే, బాగానే ఉంది. కానీ వీళ్ళ సాధక బాధకాలు ఇందాక కొంతమంది బాలన్న గారు వీళ్ళంతా వాళ్ళ బాధలు వ్యక్తపరిచారు, వాస్తవమే అన్ని. కాకపోతే ఇప్పుడు ఏదైనా కమిటీ ఎన్నుకున్నామో ఆ కమిటీ నుంచి ఇక నుంచి స్టార్ట్ అయితే మన సభ్యత్వం తీసుకుంటే అతనికి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా మన అందరం కూర్చొని ఏదో కమిటీలో ఉన్నావులే అని చెప్పి దీన్ని వదిలిపెట్టద్దు। ఫోన్ చేసిన వెంటనే మనం అనుకుంటాం, ఓ రోజు ముందు చేస్తాం, పలానా రోజు బాలకి సమస్య వచ్చింది, మనం వచ్చే ఆదివారం నాడు కూర్చోవాలి, ఆయన సమస్య ఏదో మాట్లాడాలంటే అందరూ ఉండాలి, అందరూ ఉంటేనే దీనికి ఒక కమిటీకి అందం, దానికి ఒక సార్థకారం ఉంటది। కాబట్టి మీరు నన్ను ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ఈ కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు। నాకు ఈ ఎన్నిక ఇచ్చినందుకు పెద్దలకు, పూజలకు అందరికీ నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను। ఇది అనేది ఫస్ట్ మనం అంతా కూర్చోవడానికి మనకంతా హ్యాపీగా ఉంది, మనమంతా ఇట్నే ఒక తాటి మీద నడుస్తూ అందరికీ సమస్యలు వచ్చినా మంచి చెడు చిన్న పెద్దలందరినీ కాపాడుకొని అందరినీ ఒక బాధ్యత తీసుకుని వెళ్తా, దాన్ని ఒక పరిధిలో తీసుకొని అతని సమస్యని క్లియర్ చేసుకుంటా మనం నడుద్దామని చెప్పి మన కమిటీ ఎన్నుకున్నాం। ఆ కమిటీని మనం సహాయకంగా నడుపుకొని